హరీష్ మీరు 12వ తరగతి చదువుతున్న ఇక్కడ కమలాపూర్ మండలంలో అది సెంటర్ వాటది సెంటర్ వాట ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ మంచిగానే రాసిన హిందీ ఎగ్జామ్ నాడు అది రాసిన హిందీ ఎగ్జామ్ నాడు క్వశ్చన్ పేపర్ ఇస్తే నేను చదువుతానే గొడవ తెలిపోదు కిటికీలకి వెళ్ళి వచ్చిండు కిటికీలకి వెళ్ళి వచ్చి తమ్ముడు క్వశ్చన్ పేపర్ ఇరా తమ్ముడు అన్నాడు అన్నోడితోటే నేను ఇయ్యా అన్నా ఇయ్యా అన్నాడు మీడియం చెప్తాను అనుకున్నా మీడియా చెప్తాను ఊడని చెప్తున్నావు అనుకో సంవత్సరాలు అని బెదిరించింది బెదిరించిన తోటే నేను ఎవరికి చెప్పలే చెప్పబోతే నేను అయినా ఇయ్యా అన్నా అన్నా ఇయ్యాని ఇటు బెంచి ఇటు మధ్యలో జరిగిన మధ్యలో జరుగుతుంటే వాడు నీకు మార్జిన్ కొట్టుకున్నాను వాడు పెయిన్ అనుకో మార్జిన్ కొట్టుకున్నానా వాడు క్వశ్చన్ పేపర్ గుంజుకొని ఫోటో దింపుకొని పోయిండు క్వశ్చన్ పేపర్ ఇటు పడేసిపోయిండు ఆ తర్వాత ఇప్పుడు ఇయ్యాలా ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ జాయిన్ ఇయ్యలే అది డిఎఫ్ సార్ వచ్చి చూసిండు అది హాల్ టికెట్ తీసుకున్నాడు కొడుకు తీస్తాడు కొడుకు అటు ఎగ్జామ్ నుండి అన్ని రావాలి కొడుకు మంచి చదువు ఉన్నది సార్ మండి ఏ టీచర్ ఏ మేడం మనకి లంగ పేరు దొంగ పేరు రాలేదు సార్ ఎవడో చేయటి నా కొడుకు జీవితాలు నాగం చేయకుంది నేను చెట్టు చెట్టుకు కష్టపడి సాగుకుంటానే సార్ నా పిల్లలు నాగం చేయకుంది మాకు నాగం చేయండి సార్ మీకు తన్నం పెడతా ఉన్న కొడుకు చదువు ఉన్న కొడుకు రావాలేదు సార్ మనకేం తెలియదు సార్ భయపడ్డాడు సార్ మీ దండం పెడతాను కొడుకు ఎగ్జామ్ రాయాలి ఈ రోజు ఎగ్జామ్ నుండి వాడు రాసుకోవాలి.